హాయ్ ఐ లవ్ యూ, గుడ్ మార్నింగ్. సో ఇవాళ ఈ వీడియోలో నేను హెచ్పిఎల్సి గురించి డీటెయిల్గా చెప్దామని అనుకుంటున్నాను. హెచ్పిఎల్సిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రుమెంటేషన్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. దాంట్లో ఏమేమి ఉంటాయి వన్ బై వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రిన్సిపల్, అప్లికేషన్స్ అన్నీ చెప్తాను. సో హెచ్పిఎల్సి, సీ హియర్, ఫస్ట్ వన్ హెచ్పిఎల్సిలో ఇక్కడ పంప్ సిస్టమ్ ఈజ్ దేర్. దెన్ ఇంజెక్టర్, ఎక్కడైతే మనము ఏ శాంపుల్ అయితే మనం సపరేట్ చేయాలనుకుంటున్నాం దాన్ని ఇంజెక్ట్ చేస్తాము. దెన్ అనలైటికల్ గార్డ్ కాలమ్స్ లేదా ప్రిపరేటివ్ కాలమ్స్ ఉంటాయి ఇక్కడ. సో ఈ కాలమ్స్ గుండా అది సపరేషన్ జరిగి డిటెక్టర్లోకి వెళ్ళి డిటెక్టర్ నుంచి మనకు కంప్యూటర్కి డేటా వెళ్తుంది, పీక్స్ జనరేట్ అవుతాయి, క్రోమటోగ్రామ్ మనం చూస్తాం. సో దిస్ ఈజ్ ద ప్రాసెస్ యాక్చువల్లీ. సో క్రోమటోగ్రామ్లో మనకి ఏమవుతుందంటే ఆ మిక్సర్లో ఏ కాంపౌండ్ ఏ శాంపుల్ ఎంత ఉంది, బి శాంపుల్ ఎంత ఉంది, నెక్స్ట్ సి శాంపుల్ యొక్క పీక్ ఇలా జనరేట్ అవుతాయి. దీన్ని బట్టి టైం ఉంది ఇక్కడ 0 to 14 minutes, అంటే 8 మినిట్స్ వద్ద, 6 to 8 minutes మధ్యలో లేదా 7 మినిట్స్ వద్ద కాంపౌండ్ ఏ వచ్చిందని. సో నెక్స్ట్ ఎంత టైం పట్టింది ఇలా మనం చూడగలం క్రోమటోగ్రామ్ ద్వారా, అది కంప్యూటర్ ద్వారా మనం చేయగలం. సో బేసికల్ థింగ్ ఇది. క్రోమటోగ్రఫీ బేసిక్స్ ఆల్రెడీ నేను చెప్పున్నాను. క్రోమటోగ్రఫీ బేసిక్స్ వీడియో లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ చూడండి మీరు. ఆ వీడియోస్ ద్వారా మీకు అర్థమవుతుంది క్రోమటోగ్రఫీ అంటే ఏంటి. క్రోమటోగ్రఫీలో ఇప్పుడు హెచ్పిఎల్సి ఒక టైపు, అది కూడా లిక్విడ్ క్రోమటోగ్రఫీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్పిఎల్సి అంటే ఏంటి అంటే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ. హెచ్పిఎల్సి అంటే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ, లిక్విడ్ క్రోమటోగ్రఫీ అని అంటున్నాం. సో దీంట్లో నేను ఏం చెప్పదలుచుకున్నాను మీకు ఆల్రెడీ చెప్పాను. ఫస్ట్ ప్రిన్సిపల్స్, దెన్ అది అసలు యూజెస్ మెయిన్ చెప్తాను, తర్వాత కాంపోనెంట్స్ ఒక్కొక్కటి ఏమేమి ఉన్నాయి అంటే ఇంజెక్టర్ గురించి, నెక్స్ట్ వాటి గురించి చూస్తాం. సో ఫస్ట్ క్రోమటోగ్రఫీ అంటే మీకు తెలిసిందే సపరేషన్ టెక్నిక్. దాంట్లో లిక్విడ్ క్రోమటోగ్రఫీ అంటే ఏంటి అంటే జస్ట్ టు సపరేషన్ దేని మీద బేస్ చేసుకుని జరుగుతుంది అంటే క్రోమటోగ్రఫీ స్టేషనరీ ఫేసు, మొబైల్ ఫేసు, ఈ రెండు మనకు అవసరమని మనకు తెలుసు. సో దీంట్లో మనం ఏం చేస్తామంటే ఇంజెక్ట్ చేస్తాం. ఇక్కడ ఉంది చూడండి, ద ప్లేస్మెంట్ ఆఫ్ స్మాల్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ శాంపుల్. ఒక లిక్విడ్ శాంపుల్ని ఇంజెక్ట్ చేస్తాం, తర్వాత ఏమవుతుందంటే అది స్టేషనరీ ఫేస్కి వెళ్తుంది. ఎక్కడ ఉంటుంది అది, ఇంటూ ట్యూబ్ ప్యాక్డ్ విత్ పోరస్ పార్టికల్స్, అంటే స్టేషనరీ ఫేస్ వద్ద, స్టేషనరీ ఫేస్కి మీదకి మనం శాంపుల్ని పంపిస్తాం. తర్వాత ఏం చేస్తామంటే ఆ కాలంలో మొబైల్ ఫేస్ పంపిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే మొబైల్ ఫేస్ ఆ శాంపుల్ని డిజాల్వ్ చేసుకొని దాంట్లో ఏమేమి ఉన్నాయో మిక్సర్ సపరేషన్ చేస్తుందన్నమాట. సో ఇది బేసిక్గా జరిగే థింగ్. సో అది ఇక్కడ మీకు ఈ రూపంలో ఇచ్చున్నాను, జస్ట్ చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం చదివితే మీకు అర్థం కాదు, సో అందుకే ఈ మీకు ఎంతవరకు కావాలో అది చెప్తాను. సో సపరేషన్ దేని మీద జరుగుతుంది అంటే ఫస్ట్ మనం తీసుకున్న శాంపుల్ అనేది ఈ విధంగా శాంపుల్ని పంపిస్తాం. చూడండి, అర్థమవుతుంది కాలం ఇది. సో కాలంలో సపరేషన్ జరుగుతుందని మాకు తెలుసు కాబట్టి ఆల్రెడీ మనం ఏం చేస్తామంటే ఇదిగో ఎల్లో కలర్లో ఉంది కదా, ఇది స్టేషనరీ ఫేస్. స్టేషనరీ ఫేస్ ఆల్రెడీ దీంట్లో ఉంటుంది. దెన్ మనం శాంపుల్ని లోడ్ చేస్తాం. శాంపుల్ని లోడ్ చేసిన తర్వాత సాల్వెంట్ని యాడ్ చేస్తాం, అంటే మొబైల్ ఫేస్ని. అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ విధంగా సపరేషన్ జరుగుతుంది. సో దిస్ ఈజ్ ద బేసిక్ ఐడియా, ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ హెచ్పిఎల్సి. సో అది పార్టీషన్, అడ్జాప్షన్ లైక్ దట్. ఫైనల్గా మనం కాంపోనెంట్స్ని కలెక్ట్ చేస్తాం. దెన్ ఫస్ట్ అసలు హెచ్పిఎల్సి అంటే ఏంటి ఇంట్రడక్షన్ చూద్దాం. సో హెచ్పిఎల్సి గురించి మనకు తెలిసింది ఏంటంటే అది హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ అని తెలుసు. దాన్ని మనం హై ప్రెషర్గా కూడా తీసుకోవచ్చు, హై ప్రెషర్ యూస్ చేస్తాం లిక్విడ్ క్రోమటోగ్రఫీలో. దెన్ దీన్ని ఫస్ట్ ఎలా అసలు డెవలప్ అయిందో చూద్దాం. ఫస్ట్ ఇన్ బిగినింగ్స్లో హెచ్పిఎల్సి ఇలా ఉండేదండి, 1973లో ఇలా ఉండేది. దెన్ ఫైనల్లీ ఇప్పుడు 2009లో ఇలా ఉంది హెచ్పిఎల్సి, లేదా 2009 నుంచి అడ్వాన్స్డ్ మోడ్లో ఇప్పుడు 2020 వరకు ఇంకా అడ్వాన్స్డ్ అయింది. సో దట్ ఈస్ ద థింగ్. సో ఎలా అవి డెవలప్ అయినాయి అనేది. సో దెన్ హెచ్పిఎల్సి సపరేషన్ టెక్నిక్ అని మనకు తెలిసిందే. ద ఇంజెక్షన్ ఆఫ్ స్మాల్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్ అంటే మనం ఏదైతే సపరేట్ చేస్తామో లిక్విడ్ శాంపుల్ని, దాన్ని స్మాల్ వాల్యూమ్స్ గుండా ఇంజెక్టర్లోకి ఇంజెక్ట్ చేస్తాము. సో ఇంజెక్ట్ చేసిన తర్వాత అది ఎక్కడికి ఇంజెక్ట్ అవుతుందంటే ఫస్ట్ స్టేషనరీ ఫేస్కి, ఏ ట్యూబ్ ప్యాక్డ్ విత్ టినీ పార్టికల్స్. ఇది అర్థం కావాలి అంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్, టీ పోసుకునే ఫ్లాస్క్ ఉంటుంది కదా, మిల్క్ కానీ ఫ్లాస్క్ కానీ పోస్తాం కదా, ఫ్లాస్క్లో ఇన్నర్ కోటింగ్ ఇంకోటి ఉంటుంది. అదేవిధంగా స్టేషనరీ ఫేస్ కూడా కాలంలో కోటెడ్ అయి ఉంటుంది అనమాట. మీకు చూపిస్తాను కాలం ఎలా కోటెడ్ అయింది కూడా, డోంట్ వరీ. సో ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఇండివిజువల్ కాంపోనెంట్ శాంపుల్ని దాంట్లోకి పంపిస్తాం. పంపించిన తర్వాత మొబైల్ ఫేస్ని కూడా పంపిస్తాం. సో మొబైల్ ఫస్ట్ స్టేషనరీ ఫేస్లోకి శాంపుల్ ఇంజెక్ట్ చేస్తాం.
దెన్ ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఆఫ్ శాంపుల్ని మనం ఏం చేస్తాం అంటే కాలం గుండా అది పోతుంది, తర్వాత దాంట్లోకి మొబైల్ ఫేస్ పంపిస్తాం. ఇంతే, ఫస్ట్ స్టేషనరీ ఫేస్ ఉంటుంది, స్టేషనరీ ఫేస్ మీదకి శాంపుల్ పంపిస్తాం, తర్వాత దాన్ని మొబైల్ ఫేస్లో పంపిస్తాం. అప్పుడు ఏమవుతుందంటే కాంపోనెంట్స్ ఆర్ సపరేటెడ్, కాంపోనెంట్స్ అనేవి సపరేషన్ జరగడం స్టార్ట్ అవుతుంది. ఇది బేసిక్ థింగ్. తర్వాత ఏముంటుంది, సపరేటెడ్ కాంపౌండ్స్ అనేవి డిటెక్టెడ్ బై డిటెక్టర్. సో కాలం గుండా ఎగ్జిట్ అయ్యి డిటెక్టర్ డిటెక్ట్ చేస్తుంది, మనకు ఫైనల్గా లిక్విడ్ క్రోమటోగ్రామ్ ఇస్తుంది. ఇది బేసిక్ కాంపోనెంట్ సింపుల్గా చెప్పాలంటే. ప్రిన్సిపల్ ఏంటంటే లిక్విడ్ క్రోమటోగ్రఫీకి హెచ్పిఎల్సి క్రోమటోగ్రఫీ సేమ్ వే, బట్ స్పీడ్ మాత్రం అంటే ఎఫిషియన్సీ సెన్సిటివిటీ కొద్దిగా హైగా ఉంటుంది హెచ్పిఎల్సీలో, ఎందుకంటే మనం హై ప్రెషర్ యూస్ చేస్తాం కాబట్టి. దెన్ అసలు లిక్విడ్ క్రోమటోగ్రఫీలో ఎలా శాంపుల్ అనేది కాంపౌండ్స్ అనేవి సపరేట్ అవుతాయంటే చూడండి, పాయింట్ ఆఫ్ శాంపుల్ ఇంజెక్టెడ్ ఇన్ టు ద కాలం. సో మనం ఈ విధంగా కాలంలోకి ఇంజెక్ట్ చేస్తాం శాంపుల్ని, దెన్ ఆ విధంగా అవి సపరేషన్ జరుగుతాయన్నమాట, కాంపౌండ్ ఏ బి సి అని. దెన్ అసలు హెచ్పిఎల్సీలో ఏమేమి ఉంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ 1, 2, 3, 4, 5 అనేసాను కదా. ఫస్ట్ 1 ఏంటి, ఆ 1 అంటే పంప్స్. హెచ్పిఎల్సీలో పంప్స్ ఉంటాయి, మీకు ఆల్రెడీ ఇనిషియల్లీ చూపించాను, మళ్ళీ చూపిస్తాను. సీ హియర్ పంప్స్, ఈ విధంగా పంప్స్ ఉంటుంది. సో ఇప్పుడు ఆ పంప్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో ఇన్స్ట్రుమెంటేషన్కి వస్తే పంప్, సో పంప్ ఏంటంటే ద రోల్ ఆఫ్ పంప్ దేనికి అంటే ఇది టు ఫోర్స్ ఏ లిక్విడ్ కాల్డ్ మొబైల్ ఫేస్. సో మొబైల్ ఫేస్ని ఫోర్స్గా పంప్ చేయడానికి, అంతే. దానికి ఫ్లో రేట్ స్పెసిఫిక్గా ఉంటుంది. నార్మల్ ఫ్లో రేట్ ఎలా ఉంటుందంటే, అంటే ఫ్లో రేట్ అంటే ఏంటంటే ఇంత సెకండ్కి ఎంత ఫ్లో పంపిస్తుంది అని. సో 1 to 2 ml పంపిస్తుంది ఒక మినిట్కి, అంతే సింపుల్గా. సో దెన్ ఇవి ఐసోక్రెటిక్ గ్రేడియంట్గా ఉంటాయి. ఐసోక్రెటిక్ అంటే ఏంటి, గ్రేడియంట్గా అంటే ఏంటి, తర్వాత ఇప్పుడు డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ పంప్ అంటే అవి జస్ట్ టు ఫోర్స్ ఆర్ టు పంప్ ద లిక్విడ్, బేసికల్లీ జనరల్గా మొబైల్ ఫేస్ని పంపిస్తాయి. దెన్ సెకండ్ ఇంజెక్టర్. ఇంజెక్టర్ ఏం చేస్తుంది, పేర్లోనే ఇంజెక్ట్ చేస్తుంది. ద ఇంజెక్టర్ సర్వ్స్ టు ఇంట్రడ్యూస్ లిక్విడ్ శాంపుల్ ఇన్ టు ఫ్లో స్ట్రీమ్ ఆఫ్ ద మొబైల్ ఫేస్. సో ఆల్రెడీ పంప్స్ గుండా మనం మొబైల్ ఫేస్ని పంపిస్తాం, తర్వాత ఏం చేస్తుంది అంటే మధ్యలో ఈ శాంపుల్ ఉంది కదా, శాంపుల్ ఇంజెక్టర్. శాంపుల్ ఇంజెక్టర్ అంటే దిస్ వన్. సో ఇక్కడ ఈ పంప్ నుంచి మొబైల్ ఫేస్ ఉంది. సో ఈ మొబైల్ ఫేస్ ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత మధ్యలో ఇంజెక్టర్ ఉంది కదా, ఈ ఇంజెక్టర్ నుంచి మనం ఏం చేస్తామంటే శాంపుల్ని ఇంజెక్ట్ చేస్తాం. ఈ రెండు వెళ్ళి కాలంలో సపరేట్ అవుతాయి, డిటెక్టర్లు డిటెక్ట్ చేసి క్రోమటోగ్రామ్లో మనకు కనపడతాయి. అది బేసిక్గా జరిగే విషయం. దెన్ ఇంజెక్టర్. సో ఇంజెక్టర్ ఎలా సర్వ్ చేస్తుందంటే టు ఇంట్రడ్యూస్ లిక్విడ్ శాంపుల్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. బేసికల్లీ దీని వాల్యూమ్స్ ఎలా ఉంటాయంటే 5 to 20 microliters పంపిస్తుంది పర్ మినిట్కి. దెన్ అన్ ఆటో శాంప్లర్ అంటే మాన్యువల్గా ఉంటుంది, ఆటో శాంప్లర్ కూడా ఉంటుంది, మోడర్న్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్లో మనం యూస్ చేయొచ్చు. జస్ట్ నేను మీకు బేసిక్ ఐడియా ఇస్తున్నానండి, ఇది పంప్ అంటే ఏం చేస్తుంది, దాని ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, ఇంజెక్టర్ అంటే ఏంటి. దెన్ కాలం. సో మెయిన్ థింగ్ అండి కాలం అనేది. సో కాలం అందుకే చూడండి కన్సిడర్ యాజ్ ద హార్ట్ ఆఫ్ ద క్రోమటోగ్రఫీ, ఎందుకంటే మనకి ఎట్లా అయితే బ్లడ్ పంపింగ్ జరుగుతుందో ఇక్కడ కూడా సపరేషన్ జరుగుతుంది. సో అందుకనే కాలం స్టేషనరీ ఫేస్ సపరేట్స్ ద శాంపుల్ కాంపోనెంట్స్ అది. సో ఇది కాలము. సో దీంట్లో హై ప్రెషర్ని బట్టి మొబైల్ ఫేసు స్టేషనరీ ఫేస్ గుండా ఆల్రెడీ మనం శాంపుల్ని పంపించి దాన్ని మనం కాలం గుండా పంపిస్తాము, అప్పుడు మొబైల్ ఫేసు స్టేషనరీ ఫేస్లో ఉన్న శాంపుల్ డిజాల్వ్ అయ్యి దెన్ ఇట్ విల్ గివ్స్ యూ సపరేషన్ ఇన్ ద కాలమ్స్ యాక్చువల్లీ. దెన్ దీని నుంచి సపరేట్ అయింది నెక్స్ట్ ఏంటి అంటే ఫోర్త్ వన్ డిటెక్టర్. సో ద డిటెక్టర్ కెన్ డిటెక్ట్ దట్ ఇండివిజువల్ మాలిక్యూల్స్, ఇండివిజువల్ మాలిక్యూల్స్ని డిటెక్టర్ డిటెక్ట్ చేస్తుంది అండి. సో అది ఎలా డిటెక్ట్ చేస్తుందో చూద్దాము. సో ది డిటెక్టర్ ప్రొవైడ్స్ అవుట్పుట్, అది క్రోమటోగ్రామ్ గుండా మనకు అవుట్పుట్ ఇస్తుంది. ఫైనల్లీ కంప్యూటర్, కంప్యూటర్ ఏం చేస్తుందంటే ఎంత సపరేషన్ జరిగింది, ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయనేది డేటా సిస్టమ్ తీసుకుంటుంది అనమాట పీక్స్ ద్వారా. సో అది క్వాలిటేటివ్ అనాలిసిస్, క్వాంటిటేటివ్ అనాలిసిస్గా జరుగుతుంది. సో క్వాలిటీ అంటే ఎంత ప్యూర్ కానీ, క్వాంటిటీ అంటే ఎంత శాంపుల్ అని, అంటే అమౌంట్ ఆఫ్ శాంపుల్ అని, బేసిక్ థింగ్స్ అవి. రిటెన్షన్ టైం అంటే ఎంత టైం పట్టింది సపరేషన్ జరగడానికి అనేది. ఇది ఇది వీటి గురించి ఆల్రెడీ నేను బేసిక్స్ వీడియోస్లో చెప్పున్నాను, మీరు అది చూస్తే మీకు ఐడియా వస్తుంది అండి. దెన్ ఇప్పుడు హెచ్పిఎల్సి దేనికి యూస్ చేస్తాం. సో ఇప్పటి వరకు ఒకసారి మళ్ళీ ఇంకొకసారి చూడండి. సో హెచ్పిఎల్సి అంటే ఏంటి అంటే హై పర్ఫార్మెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీలో దాంట్లో అడ్జాప్షన్, పార్టిషన్, అయాన్ ఎక్స్చేంజ్ ఇలా అన్నిటి ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని జరుగుతుంది సపరేషను. సో దీంట్లో ఫస్ట్ వన్ హెచ్పిఎల్సీలో పంప్, ఇంజెక్టరు, కాలము, డిటెక్టరు, కంప్యూటరు. సో వీటి యొక్క రోల్స్ ఏంటి చెప్పాను. సో లిక్విడ్ క్రోమటోగ్రఫీ అంటే ఏంటో చూసాం. నెక్స్ట్ దేనికి యూస్ చేస్తారు.
సో సపరేషన్ అండ్ అనాలిసిస్ ఆఫ్ నాన్ వొలటైల్ అంటే మీకు తెలిసే ఉంటుంది ఆర్ థర్మల్లీ అన్స్టేబుల్ కాంపోనెంట్స్, వీటిని సపరేట్ చేయడానికి. సో ఎలా ఉంటుందంటే ఫార్మస్యూటికల్ లైక్ ఆస్పరిన్ను, ఎబుప్రూఫెన్ ఆర్ అసిటోమినోఫినోన్ ఇలాంటివన్నీ, లేదా సాల్ట్స్ లైక్ సోడియం క్లోరైడు, పొటాషియం ఫాస్ఫేటు, వీటిని సపరేట్ చేయడానికి అంటే వీటిలో ఒక మిక్సర్ తీసుకుంటాం, అవి ఇండివిజువల్ కాంపోనెంట్స్గా వస్తాయి. ప్రోటీన్స్ లైక్ ఎగ్ వైట్, బ్లడ్ ప్రోటీను, దెన్ ఆర్గానిక్ కెమికల్స్, పాలిమర్స్, ఈ విధంగా చాలా యూజెస్ ఉన్నాయండి. సో నెక్స్ట్ HPLC యూజ్డ్ ఫర్ క్వాలిటేటివ్ అని చెప్పాను. క్వాలిటేటివ్ అంటే ప్యూరిటీ, సో ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఇండివిజువల్ కాంపోనెంట్స్ ఇన్ ద శాంపుల్. సో దీన్ని ఎలా చూస్తామని చూడండి. సో టైమ్ ఆఫ్టర్ ఇంజెక్షన్, మనం ఇంజెక్ట్ చేస్తాము, ఇంజెక్షన్ పాయింట్ టైం 0 తీసుకొని ఇంజెక్ట్ చేసిన తర్వాత పర్టికులర్ 15 మినిట్స్ తర్వాత. రిటెన్షన్ టైం అంటే సపరేషన్ జరగడానికి, కాంపౌండ్ ఏ సపరేషన్ జరగడానికి 5 మినిట్స్ పడితే కాంపౌండ్ బి జరగడానికి 15 మినిట్స్ పట్టింది. సో ఈ విధంగా మనము ఇండివిజువల్ కాంపోనెంట్స్ని సపరేట్ చేస్తాం, దట్ ఈస్ క్వాలిటేటివ్ అనాలిసిస్. దెన్ క్వాంటిటేటివ్ అనాలిసిస్, హౌ మచ్ కాంపోనెంట్ ఈస్ దేర్, అంటే ఎంత ఉంది అనేది. సో దాన్ని పీక్ హైట్ని బట్టి మెజర్ చేస్తాము. సపోజ్ కాంపౌండ్ ఏ, బిసిడి, సో 4 కాంపోనెంట్స్ తీసుకుంటే వాటి యొక్క హైట్స్ని బట్టి పీక్ హైట్ ఆఫ్ కాంపోనెంట్ ఏ ఎలా ఉంది, కాంపౌండ్ బి పీక్ హైట్ ఎలా ఉంది, వాటిని బట్టి హౌ మచ్ అనేది మనం కాన్సన్ట్రేషన్ మెజర్ చేస్తాం. దట్ ఈస్ క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్. నెక్స్ట్ ప్రిపరేషన్ ఆఫ్ ప్యూర్ కాంపౌండ్స్, ప్యూర్ కాంపౌండ్స్ ప్రిపేర్ చేయడానికి కూడా దీన్ని ఉపయోగిస్తాం, అది ప్రిపరేటివ్ క్రోమటోగ్రఫీ అన్నాను. సో దాన్ని ప్రిపరేటివ్ అని ఎప్పుడు అంటారంటే యూస్ చేసే కాలమని బట్టి, ఇదిగో ఈ యూస్ చేసే కాలమ్స్ ఎక్కడైతే సపరేషన్ జరుగుతుందో వాటిని బట్టి అది ప్రిపరేటివ్. నెక్స్ట్ అనలైటికల్, అసలు ప్రిపరేటివ్ అంటే ఏంది, అనలైటికల్ అంటే ఏంది, ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను, ఒకసారి చూడండి. దెన్ ప్యూర్ కాంపౌండ్స్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ట్రేస్ అనాలిసిస్, ట్రేస్ కాంపౌండ్స్ అంటే ఏదన్నా సొల్యూషన్లో కానీ లేకపోతే వాటర్లో క్లోరిన్ పర్సంటేజ్ ఎంత ఉంది, ఫ్లోరైడ్ పర్సంటేజ్ ఎంత ఉంది అని ట్రేస్ ఎలిమెంట్స్ చేయడానికి కూడా సెన్సిటివ్ డిటెక్టర్ని యూస్ చేసి మనం HPLC ద్వారా కనుక్కుంటాం, పార్ట్స్ పర్ మిలియన్ ద్వారా. దెన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్ట్రుమెంట్స్, సో ఎలా ఉండేవి, సో మాడ్యులర్ HPLC ఇలా ఉండింది, సో ఇంటిగ్రేటెడ్ HPLC ఇలా ఉంటాయి. సో ఇంటిగ్రేటెడ్ HPLC అంటే ఇంటిగ్రేటెడ్ అంటే పేర్లో ఉన్నది అన్నీ కలిసిపోయి ఉంటాయి, సో ఆల్ పార్ట్ ఇన్ వన్ బాక్స్. దెన్ మాడ్యులర్ HPLC హై ఎండ్ కాన్ఫిగరేషన్ విత్ క్వాటర్నరీ పంప్, ఆటో శాంప్లర్, సో ఆటో శాంప్లర్ ఉండి దెన్ దీంట్లో డయోడ్, అరే డిటెక్టర్, అంటే డిటెక్టర్లో టైప్స్ ఉన్నాయండి, అంటే ఫోటో డయోడ్ డిటెక్టర్ అని, ఫోటో మల్టిప్లయర్ డిటెక్టర్ అని ఉంటాయి. సో వాటిని బట్టి ఇది ఎలా ఉంటుంది. నెక్స్ట్ మాడ్యులర్ HPLC సిస్టమ్ బేసిక్ కాన్ఫిగరేషన్స్, అంటే ఐసోక్రటిక్ పంపు, మాన్యువల్ ఇంజెక్టర్, మాన్యువల్ ఇంజెక్టర్ అంటే మనం ఇంజెక్ట్ చేస్తామండి, సో అందుకని ఇది. సో ఈ విధంగా వివిధ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ HPLC సిస్టమ్స్ ఇవి. నెక్స్ట్ మీకు చెప్పాను పంపులో ఐసోక్రటిక్, గ్రేడియంట్ పంపు, కాలమ్స్లో కూడా చూద్దాం. పంపు అంటే పంప్ చేయడానికి దేన్ని, మొబైల్ ఫేస్ని. సో దీంట్లో ఐసోక్రటిక్ గ్రేడియంట్ అంటే ఏంటంటే, ఐసో అంటే సేమ్, అంటే ఇది దేనికంటే పంపు ఐసోక్రటిక్ గ్రేడియంట్ అంటే, ఐసోక్రటిక్ అంటే సేమ్గా ఉంటుంది, ఆల్ ఓవర్ ద ప్రాసెస్ ఒకటే విధంగా పంపు చేస్తుంది. గ్రేడియంట్ అంటే టైంను బట్టి ఇంక్రీజ్ అవుతూ పోతుంది, అంతే అండి సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలి అంటే. సో దెన్ ఐసోక్రటిక్ చూడండి, సో ఐసోక్రటిక్ కండిషన్స్ అంటే మొబైల్ ఫేస్ సాల్వెంట్ కంపోజిషన్ రిమైన్స్ కాన్స్టెంట్ విత్ ద టైమ్, సో టైంన ఎంత టైం అయినా సరే కాన్స్టెంట్గా ఉంటుంది. కానీ గ్రేడియంట్ అలా కాదు, మొబైల్ ఫేస్ సాల్వెంట్ కంపోజిషన్ ఇంక్రీజెస్ విత్ ద టైమ్. సో దీన్ని ఐసోక్రటిక్ గ్రేడియంట్గా మనం డివైడ్ చేసుకుంటాం పంప్స్ని బట్టి. దెన్ మొబైల్ ఫేసెస్ గ్రేడియంట్స్లో ఎలాంటివి యూస్ చేస్తారంటే, సపరేషన్స్లో ఎలాంటి కాలమ్స్ యూస్ చేస్తారనేవి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి, యు కెన్ సీ దిస్. దెన్ శాంపుల్ ఇంజెక్టరు, మాన్యువల్ ఇంజెక్టరు, ఆటో శాంప్లర్ ఉంటుంది. సో మాన్యువల్ ఇంజెక్టర్ మనం మాన్యువల్గా ఇంజెక్ట్ చేయొచ్చు, దెన్ ఆటో శాంప్లర్స్ కూడా ఉంటుంది, ఆటోమేటిక్గా శాంప్లిఫై దాన్ని శాంపుల్ ఇంజెక్ట్ చేస్తుంది. దెన్ HPLC కాలమ్స్, సో కాలమ్స్ అంటే హార్ట్ ఆఫ్ ద క్రోమటోగ్రఫీ అని చెప్పాము. సో ఆ హార్ట్ ఆఫ్ ద క్రోమటోగ్రఫీ లిక్విడ్ క్రోమటోగ్రఫీస్, అనలైటికల్ ఈజ్ దేర్, ప్రిపరేటివ్ ఇస్ దేర్, సీ దిస్. సో అనలైటికల్ యొక్క డయామీటర్ ఎంత ఉంది, ప్రిపరేటివ్ యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది, క్యాపిల్లరీ, నానో, దీస్ ఆర్ ద కాలమ్స్. దెన్ గో ఫర్ ప్యాకింగ్ మెటీరియల్స్, సో ప్యాకింగ్ మెటీరియల్స్ అంటే పోరస్ పార్టికల్స్ విచ్ ఆర్ ఇన్సైడ్ ద కాలమ్స్. సో కాలమ్స్లో స్టేషనరీ ఫేస్లో ఉంటాయి ఇవి ఆల్రెడీ, సో వీటిని కాలమ్స్ మనం ప్యాక్డ్ కాలమ్స్ అంటాము. సో వీటి యొక్క డయామీటర్ ఎంత ఉంటుంది, అవి స్టేషనరీ ఫేస్లో కోట్ అయి ఉంటాయి అన్నమాట. దెన్ HPLC సపరేషన్ ఎలా జరుగుతుంది అంటే, అనలైటికల్ మాలిక్యూల్స్
అట్రాక్టెడ్ టు ద కెమికల్లీ బాండెడ్ ఫేస్. ఏదైతే కెమికల్లీ బాండెడ్ ఫేస్ ఉంటుందో ఈ విధంగా సిలికా బేస్ ప్యాకింగ్ దానికి ఈ అనలైటికల్ మాలిక్యూల్స్ అనేవి అట్రాక్ట్ అయ్యి సపరేషన్ జరుగుతుంది. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్స్ అబౌట్ HPLC. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.